ఎన్నికలు వచ్చేనే అంటే ఎవరమైనా సరే ఆలోచన చేసి ఓటు వేయాలి వస్తా వస్తామ మీరు కొద్దిసేపు సైలెంట్ ఉంటే వచ్చేస్తది ఆ చూడాయవలన పంపేవా బాబు అక్కడ పోయి చూడమన్నా బాక్స్ క్లేమైందో నిజానిజాలు తేల్చి ఓటు వేయాలని నేను కోరుతా ఉన్నా ఏ ఎవలా పని లేదా మీకేమి ఆ పాకెట్లు ఇచ్చిన చూడ కూడా ఆ నీళ్ళ పాకెట్లు ఇచ్చిన చూడ కూడా బుద్ధి తక్కువ ఏదో చూడమని సిండే గారు ఎవరిని ఉమ్మని కార్యకర్తల ఉమ్మని తెలంగాణ రాకముందు పదేండ్ల కింద మన పరిస్థితి ఏముండే ఈరోజు మన పరిస్థితి ఎట్లా ఉంది ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఒక జుక్కల్ నియోజకవర్గం వెనుకబడ్డ ప్రాంతమే కాదు యావత్తు తెలంగాణలో కూడా ఎక్కడ చూసినా కారు చీకటి కరెంటు లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు వస్తాయనే ఆశ కూడా లేదు ప్రజలు ఎక్కడెక్కడికో దూర ప్రాంతాలకు బతకబోయి వలసపోయి బతికే పరిస్థితి చాలామంది రైతులు అప్పులు కట్టలేక బోర్లు వేయలేక ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఆ విషయాలన్నీ కూడా మనం అందరం అనుభవించినాం నేను కూడా కాపోనే నాకు కూడా వ్యాపారం ఉంది నేను కూడా నా పొలంలో 27 బోర్లు వేస్తే కానీ నీళ్ళు రాలే అవి కూడా సాలినని రాలే అటువంటి బాధలు మనందరం కూడా అనుభవించినాం ఈరోజు తెలంగాణలో తెలంగాణ వచ్చిన వెంటనే మన మిషన్ కాకతీయ కింద చెరువులన్నీ కూడా బాగు చేసుకున్నాం ఆ తర్వాత వాగుల మీద చెక్ డ్యాములు కట్టుకున్నాం ప్రాజెక్టుల ద్వారా కూడా నీళ్లు తెచ్చుకుంటా ఉన్నాం ఒకటే ఒకటి మీకు బాగా అర్థమవుతుంది ఈజీగా అర్థమయ్యే మాట నిజాం సాగర్ 100 ఏళ్ల కింద మన నిజాం రాజు కట్టిన ప్రాజెక్టు ఆనాడు ఎంత వైభవంగా నిజామాబాద్ జిల్లా ఏ విధంగా ఉండే నీళ్ళు ఏ విధంగా వచ్చేది తర్వాత సమైక్య పాలకుల రాజ్యంలో ఏ విధంగా నిజాం సాగర్ ఎండిపోయిందో మీ అందరికీ తెలుసు నిజాం సాగర్లోనే ఎండిపోయిన నిజాం సాగర్లోనే తెలంగాణ ఉద్యమం యొక్క మీటింగ్ పెట్టుకున్నాం మనం నీళ్ళు లేవు అని ప్రపంచానికి తెలవాలని నిజాం సాగర్ని ఎట్లా సమైక్య పాలకులు ఎండబెట్టినరో అర్థం కావాలని చెప్పి నిజాం సాగర్ నీళ్ళుండే చోటనే మనం సమావేశం కూడా పెట్టుకున్నాం ఉద్యమ సందర్భంలో అవన్నీ కూడా నష్టాలు చూసే బాధపడి 2000 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకారం చుడితే మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ మేము కూడా మీతో పొత్తు కలుస్తాం తెలంగాణ ఇస్తామని నమ్మబలికి వచ్చి మనతో పొత్తు కలిసినారు కానీ 2004లో తెలంగాణ వస్తే దాదాపు 14 ఏళ్ల పాటు 15 ఏళ్ల పాటు ఏ విధంగా కాంగ్రెస్ మనకు దోకా చేసిందో మీ అందరికీ తెలుసు తెలంగాణ 2004లో ఇస్తే ఇంకా చాలా బాగుపడేవాళ్ళం ఇంకో 10 ఏళ్ళు ముందట్టుకుండేవాళ్ళం కానీ 2004లో మాట ఇచ్చిన దాని ప్రకారం ఇవ్వకుండా మళ్ళా ఒక 14-15 సంవత్సరాలు మనం కొట్లాడవలసి వచ్చింది మీరందరూ కూడా చూసినారు వాళ్ళు పూర్తిగా దగా చేసే పరిస్థితి వచ్చినప్పుడు చివరికి నేనే నడుం గట్టి కేసీఆర్ శివయాత్రన తెలంగాణ జైత్ర యాత్రన ఏదో ఒకటి జరగాలని ఆమరణ దీక్షకు పూనుకుంటే అప్పుడు తెలంగాణ ప్రకటన చేసినారు ఆ తర్వాత మళ్ళా అడ్డం పెట్టినారు మళ్ళొక్క ఏడాది అర్థం చాలామంది పిల్లలు చనిపోయి ఉధృతమైన ఆందోళన మనం ఎక్కడ వాళ్ళం అక్కడ చేస్తే మళ్ళీ ఆయాళ్ళ వాళ్ళకి గతి లేకుండా అయిన సందర్భంలో ఇక తెలంగాణ కూడా బొంద పెడుతుందని భయానికి వచ్చి అప్పుడు ప్రేమతో ఇప్పుడు తెలంగాణ ఇయ్యలే మన మీద కుట్ర చేసి తెలంగాణ ఉద్యమాన్ని మళ్ళొక్కసారి 69 మాదిరిగానే ఓడగొట్టే కుతంత్రం అంతా చేసి అది సాగదని తెలిసిన తర్వాత అప్పుడు బలవంతంగా తెలంగాణ ఇచ్చినారు ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు ఆ తదనంతరం 10 సంవత్సరాలు కడుపు కట్టుకొని నోరు కట్టుకొని ఒక కొత్త సంసారం ఎట్లయితే సుధరాయించుకుంటామో ఆ విధంగా సమస్యలన్నీ లెక్కలేసుకొని ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ వచ్చినాం